చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయపాలెంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ హెలెన్ ఆధ్వర్యంలో రిలా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పాల్గొని నిరసన తెలియజేశారు. దీక్షకు సిపిఐ, జనసేన నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెలెన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. అలాంటి వ్యక్తిపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయించడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. త్వరలోనే తమ నాయకుడు బయటకు వస్తారన్నారు. 2024లో టీడీపీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అన్యాయంగా అక్రమంగా ఈ యొక్క దుర్మార్గపు పరిపాలనలో ఆయన తీసుకొని పెట్టున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన అందరం ఖండిస్తున్నాం. మనందరం ఏకాభిప్రాయంతో ఇక్కడ చేరి ఉన్నాం. కానీ మన అందరము కలిసి ఏక మైత్రితో పోరాడాల్సిన సమయం వచ్చింది. జరుగుతుంది. దీని వల్ల లబ్ధి పొందిన వాళ్ళు, బెనిఫిషరీస్ ఎన్ని మేలవంతులు ఉన్నారు. అలాగా ఇప్పుడు నేను రీసెంట్ గా ఇప్పుడు డేటా తీసుకున్నాను. 2020 నుంచి ఇప్పుడు వరకు పోయిన వారం వరకు 900 మంది దాంట్లో లబ్ధి పొంది వాళ్ళు కంపెనీస్ వెళ్ళి జాయిన్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనే 900 మంది ఇప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు ఉంటే అప్పుడు తెలుగుదేశం పేరులో ఎంత మంది ఉంటారు? ఇది ఖచ్చితంగా దీనిలో ఏ విధమైన ఇది కుంభకోణాలు ఉండదో. బాబు గారికి తప్పకుండా తొందరగా రాబోతున్నారు. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఒకే ఒకటి నేను కోరుకుంటాను, మీరందరూ అన్ని పార్టీలు ఐక్యంగా మనం ఉన్నామంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మనం బయట తీసుకొస్తాం. న్యాయం మన పక్కన చేశాను. జై తెలుగుదేశం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.